మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్కి కావలసిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ తురుము, రెడ్ క్యాప్సికం, కాలీఫ్లవర్ ముక్కలు, కీరా దోసకాయ, మిరియాల పొడి, నిమ్మకాయ, ఉప్పు, ఆలివ్ ఆయిల్. మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో తేజస్వి గారు ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకుంటున్నామండి, జస్ట్ చిన్న పీసెస్ లాగా తీసుకోవచ్చు. ఓకే, సో కుకింగ్ ఏం లేదన్నారు కదా, అంటే కాలీఫ్లవర్ కూడా మనం ఇలా రాగా తీసుకోవచ్చా? యా, తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కావాలంటే మనం జస్ట్ బాయిల్ చేసుకున్నట్టు జస్ట్ బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే స్టీమ్ అన్నా చేసుకోవచ్చు, వాటర్లో బాయిల్ చేసుకోవచ్చు. మనకు కాలీఫ్లవర్ కాకుండా మనం బ్రాకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రాకలీ ఇంకా ఇంకా మంచి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అండ్ దట్ ఈస్ ఆల్సో లో కార్బోహైడ్రేట్ అండ్ లో క్యాలరీ. కాలీఫ్లవర్ బ్రాకలీ రెండు సేమ్ ఫ్యామిలీ, అండ్ రెండు లో కార్బోహైడ్రేట్ అండ్ లో క్యాలరీ కూడా. సో మనం క్యాలరీ కూడా కాన్షియస్గా ఉండి, ఎవరైనా వెయిట్ లాస్ కోసం చూస్తున్నారు, దే వాంట్ ఈట్ లో క్యాలరీ ఫుడ్స్, అంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్. సో ఈ రోజు మనం అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం కదా, అన్ని కూడా మనకి లో కార్బోహైడ్రేట్సే. రైట్, అవును, లో కార్బోహైడ్రేట్స్ అండ్ ఈవెన్ లో క్యాలరీ అండ్ లో, ఎస్పెషలీ కాలీఫ్లవర్ మనకి లో క్యాలరీ. అండ్ మనం చూస్ చేసుకునే వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్ కూడా లో క్యాలరీ అలాంగ్ విత్ లో కార్బోహైడ్రేట్. ఓకే, సో వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అనమాట. చాలా యూజ్ అవుతుంది, లో క్యాలరీ డైట్ తీసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నదర్ బెనిఫిట్ దీంతో ఏంటంటే, మనకి మనం పర్పుల్ క్యాబేజ్ వాడుతున్నామండి, సో ఆ పర్పుల్ క్యాబేజ్ ఇస్ అ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్. దాంట్లో ఉండే ఎంజైమ్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్. అది సో ఇట్స్ అ డబుల్ బెనిఫిట్. అవును, ఇంకో ఇంగ్రీడియంట్ మనం ఏది వాడేదంటే రెడ్ క్యాప్సికం అండి. ఈవెన్ రెడ్ క్యాప్సికం ఇస్ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్, ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ చిల్లీ, సో ఇట్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్. ఫ్యాట్ బర్నింగ్ ఓకే, సో మనకు వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనికొచ్చే రెసిపీ. సో డైట్ పాటించే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సలాడ్. సో ఏ టైంలో తీసుకుంటే మంచిది? సో ఇది డిన్నర్ టైమ్ అని తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు, ఆర్ జస్ట్ బిఫోర్ లంచ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో అండ్ మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా పిక్నిక్స్ అట్లా వెళ్తుంటే మనం ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈజీగా కూడా ఈజీగా కదా, కుకింగ్ ప్రాసెస్ లేదు కాబట్టి. కరెక్ట్. సో మనం ఇప్పుడు క్యాప్సికం కట్ చేసుకున్నామండి. క్యాప్సికం లోపల మొత్తం కూడా రిమూవ్ చేస్తారు కదా, రైట్, ఆ స్పైస్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు ఇది చిన్న పిల్లలకి ఇస్తే మరి వాళ్ళకి ఎక్కువ స్పైసీ కూడా నచ్చదు కదా, సో అందుకనే అది తీసేసాం. ఓకే, చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు అండి. సో వీ కెన్ ఈవెన్ రీప్లేస్ రెడ్ క్యాప్సికం ఒకటే కాదు, యెల్లో క్యాప్సికం వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఆ క్యాప్సికం వాడచ్చు. అవును, ఇవే కాకుండా మనకి వేరే వెజిటబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు, ఎనీ లో కార్బోహైడ్రేట్ వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ మనకు వెజిటబుల్స్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఫిల్లింగ్గా అనిపిస్తుంది, కొంచెం తక్కువ క్వాంటిటీ తిన్నా కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాం కదా, మన నెక్స్ట్ వెజిటబుల్ కుకుంబర్. సో మన అన్ని వెజిటబుల్స్లోనే ఇది కూడా లో, వెరీ వెరీ లో క్యాలరీ అండి, ఎక్స్ట్రీమ్లీ లో క్యాలరీ. ఇంకో బెనిఫిట్ మన కుకుంబర్తో ఏంటంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్. అవును, 80-90% దీంట్లో ఉండేది వాటర్. సో మనకి హైడ్రేషన్ లెవెల్స్కి కూడా పనికొస్తుంది, సో ఇట్ విల్ కీప్ యూ హైడ్రేటెడ్ కూడా. ఎస్పెషలీ మనం సమ్మర్స్లో ఎక్కువ ఈ వెజిటబుల్ తింటే ఇట్స్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో చాలామంది ఉట్టి వాటర్ తాగడానికి చాలామంది ఇష్టపడరు, సో ఇట్లా వాటర్ కంటెంట్ ఫుడ్స్ తింటే మనకి వాటర్ లెవెల్స్ కూడా బాడీలో బ్యాలెన్స్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేకుంటే మనం రౌండ్ స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే మనం సలాడ్స్ కాబట్టి ఈజీగా తినడానికి బాగుంటుంది కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి, మనం క్యాబేజ్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. తేజస్వి గారు, ఇప్పుడు మనం పర్పుల్ క్యాబేజ్ యూస్ చేస్తున్నాం కదా, సో వైట్ క్యాబేజ్కి అలాగే పర్పుల్ క్యాబేజ్కి ఏంటండి డిఫరెన్స్? సో డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఉండి ఎంజైమ్స్కి ఇట్ విల్ గివ్ దట్ పర్పుల్ కలర్ అండి. వైట్ క్యాబేజ్లో మనకి ఆ కలర్ రాదు, బికాస్ దట్ ఎంజైమ్ ఇస్ మిస్సింగ్. ఓకే, సో అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్ మనకి పర్పుల్ క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ రాదర్ దెన్ వైట్ క్యాబేజ్. ఓకే, దట్స్ ద మేజర్ డిఫరెన్స్ రెండు. ఓకే, సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి అన్ని వెజిటబుల్స్. సో ఫస్ట్ మనం క్యాబేజ్ వేసుకుందాం.
కుకుంబర్, క్యాప్సికమ్ యాడ్ చేసుకుందామండి. ఓకే, సో ఈ సలాడ్ అనేది కొంచెం మనం హెవీగా తీసుకుంటే కనుక లంచ్ కానీ లేదా డిన్నర్ కానీ స్కిప్ చేయొచ్చా? లేదండి, స్కిప్ చేయకూడదు. యూ షుడ్ నెవర్ స్కిప్ ఎనీ మీల్. ఏ మెయిన్ మీల్ మనది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏ మీల్ స్కిప్ చేయకూడదు. సో అది కంప్లీట్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ సాలెడ్స్ కానీ సూప్స్ కానీ మనకి ఎప్పుడు మీల్ రీప్లేస్మెంట్గా పనికిరాదు, అలాంగ్ విత్ అ మీల్ తీసుకోవచ్చు. సో జస్ట్ బిఫోర్ మనం మీల్ స్టార్ట్ చేసే ముందు ఏదన్నా దాని ముందు తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు మీల్ని రీప్లేస్ చేసుకో. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా స్పైస్ కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకో. ఓకే, సో జనరల్లీ సలాడ్స్ అంటే మనం ఎక్కువ పెప్పర్ ఒకటే యూస్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఇది డ్రైగా ఉంది కదండి, సో లైక్ అ సలాడ్ డ్రెస్సింగ్ లాగా మనం లైమ్ జ్యూస్. సో మనకు లైమ్ మంచి ఫ్లేవర్, ట్యాంగినెస్ ఫ్లేవర్ ఇస్తుంది అండ్ విటమిన్ సి రిచ్, మీన్స్ ఇంప్రూవ్స్ యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్. And like I said, lime has polyphenols kada, which helps to weight loss. So dressing kuda chaala mandi mayonnaise ekku use chestuntaru, adi kuda health ki chaala ante anta manchidi kaadu ani cheptuntaru kada. Daniki replace ga manam emanna healthy dressing emanna unnada? So manamu ippudu manam lime juice add chestunnam kada, lime juice kaakunda manam greek yogurt add cheyochu. Greek yogurt andubatalo lekapothe hung yogurt ante manam just mana intlo unna peruge dantlo cloth lo పెట్టి వాటర్ అంతా తీసేసి అందులో మనం లైమ్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ చేసుకొని వీ కెన్ యూస్ దట్. అనదర్ ఇంగ్రీడియంట్ లైక్ డ్రెస్సింగ్ యాడ్ చేస్తున్నా ఏంటంటే ఆలివ్ ఆయిల్. సో అబౌట్ 1 teaspoon యాడ్ చేస్తానండి. సో ఆలివ్ ఆయిల్ మనకు తెలిసిందే ఇట్స్ వెరీ బెనిఫిషియల్, కానీ ఆలివ్ ఆయిల్ ఇస్ బెస్ట్ మనకి యాజ్ అ సాలెడ్ డ్రెస్సింగ్ లాగా వాడడమే ఇస్ బెస్ట్, కుక్డ్ ఫుడ్స్ కన్నా సాలెడ్ డ్రెస్సింగ్. సో మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అశ్విని గారు, మన మిక్స్డ్ వెజిటబుల్ సాలడ్ రెడీ ఉందండి. ఇట్స్ అ లో కార్బోహైడ్రేట్ రెసిపీ. సో రెడీ అయిపోయిందండి మన మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్, అది కూడా లో క్యాలరీ అనమాట. అండ్ చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. మరి టేస్ట్ చేసేస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ తురుము, రెడ్ క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ముక్కలు, కీరా దోసకాయ, మిరియాల పొడి, నిమ్మకాయ, ఉప్పు, ఆలివ్ ఆయిల్. మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా రెడ్ క్యాప్సికమ్, కీరా దోసకాయను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పర్పుల్ క్యాబేజ్ తురుము, కీరా దోసకాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకుని అందులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ రెడీ.